అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? నా పేరు ఎర్రా కృష్ణయ్య, మాది తుమ్మలపల్లి గ్రామం, కొండజల మండలం, ఖమ్మం జిల్లా. నేను పోయిన సంవత్సరం 160,000 రూపాయలు తీసుకున్నాను బ్యాంకులో. ఈ రోజుకి 181,120 రూపాయలు నా ఖాతాలో. మా మిస్సెస్ పేరు మీద 80,000 తీసుకున్నాను. అగ్రికల్చర్ ఆఫీసర్ గారిని కలిసి అడిగితే అవి కట్టేస్తే ఇవి తీసేస్తాం, ఇవి పోతాయి అన్నారు. అవి కట్టి నేను 10 డేస్ అయింది. అవి పోలేదు, ఇవి పోలేదండి. కనీసం రైతు బంధు కూడా రావట్లేదు. ఆ రైతు బంధు వచ్చినా మాకు కొంచెం పెట్టుబడులకి ఇప్పుడు ఆసరాగా నిలుస్తాయి. అధికారులు అడిగితే పైనుంచి ఆదేశాలు వస్తే మీకు సరైన ఇన్ఫర్మేషన్ ఇస్తామని చెప్తున్నారు. చెప్పట్లేదు. అధికారులు అడిగాం, అడిగితే మీకు ఎగస్తామని కట్టమన్నారు. ఆ రోజు కట్టాను. ఈ రోజు వెళ్తే మా నుంచి పైనుంచి ఆదేశాలు ఆ రోజు అలా వచ్చి అట్లా చెప్పాం. ఈ రోజు ఇంకా మాకు ఆదేశాలు ఏం రాలేదు, మేమేం చెప్పలేము అంటున్నాం. తేజావతి నాగేశ్వరరావు, బాణాపురం తండా. మొన్న ఏయు గారు 2 లక్షల పైన ఏమైనా అమౌంట్ ఉంటే కట్టమన్నారు సార్. రెన్యువల్ చేసేటప్పుడు 10,500 రూపాయలు వడ్డీతో సహా రెన్యువల్ చేయించాను. తర్వాత అది పోయిన తర్వాత మొత్తం మా ఇంట్లో మా మమ్మీదిను నాది రెండు కలిపి 2,77,311 రూపాయలు ఉంటే 88,000 కట్టేశాను. అంటే 2 లక్షల లోపు ఉండాలని 199,500 చిల్లర ఉన్నాయి సార్. అయినా మాకు ఇప్పుడు మళ్ళీ 2 లక్షలు అన్నారు, 2 లక్షలు రాలేదు. కట్టేశాను 98,500 రూపాయలు కట్టేశాను 13వ తారీఖు మొన్ననే. 5వ తారీఖు వడ్డీ కట్టేశాను 10,500 రూపాయలు. నాకు మెసేజ్ వచ్చింది 10వ తారీఖు లోపు రెన్యువల్ చేయాలంటే నేను 5వ తారీఖు పోయి రెన్యువల్ చూపించుకున్నాను. ఇంకోటి సార్, ఇప్పుడు ఏంటంటే అంత ప్రతి రైతుకి 2 లక్షలు అన్నారు. ఒకే కుటుంబంలో 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు. అది రేషన్ కార్డు ఓన్లీ ఏమన్నారు, జనాభా లెక్కల కోసం అన్నారు. మా మమ్మీ ఉన్నారు. నాకు ఇప్పుడు 2014లో రేషన్ కార్డు తీసుకున్నాను. 2014 నుంచి 2024 వరకు ఉంది. ఇప్పటి వరకు రేషన్ కార్డు లేరు. నా కొడుకు నా అంత అయ్యిండు, ఆయనకు పేరు రాలేదు. అక్కడ మీ సేవలు పోతే 2018లో డిసెంబర్లో ఆన్లైన్ చేశాను. ఇక్కడ వచ్చి అడగమన్నారు. ఇక్కడికి వచ్చి చిన్న బాబు దక్కింది, లేకని పెద్ద బాబు దక్కలే. రేషన్ కార్డు కూడా రాలేదు. రేషన్ కార్డు ప్రాబ్లం ఉంది. అది డివైడ్ చేయించాం మా మమ్మీది మాది డివైడ్ చేయించాను. ఆ డివైడ్ కూడా కాలేదు. ఆ డివైడ్ కాకపోవడం వల్ల మా మమ్మీది అటు రుణమాఫీ కాలేదు, మాది రుణమాఫీ కాలేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.